సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీ, నేను మీ యాంకర్ గణేష్. ఈ రోజు మనం కొండారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఉన్నామండి. ఇక్కడ నుంచి మనకు తుంగభద్ర నదీ తీరాన 63 అడుగుల ఎత్తుల ఘననాథుని తయారు చేస్తున్నారు. ఎకో ఫ్రెండ్లీ నేచర్ తో మనకు ఘననాథుని తయారు చేస్తున్నారు. అలాగే మన ఖైరతాబాద్ లో 60 అడుగుల మాత్రమే ఉంది హైదరాబాద్ లో. మన కర్నూలు పట్టణంలో 63 అడుగుల ఘననాథుని కొలువయించి అలాగే తయారు చేస్తున్నారు. 7వ తారీఖున మొత్తం మనకు విగ్రహం తయారవుతుంది. మనం ఇప్పుడు వెళ్ళి ఎలాంటి మెటీరియల్తో మన విఘ్నేశ్వరం తయారు చేస్తున్నారు, ఎకో ఫ్రెండ్లీ నేచర్ అని చెప్పారు, వెళ్ళి చూద్దాం మనం. ఇప్పుడు మనతో పాటు ఆర్గనైజర్ ఉన్నారు, వారితో మాట్లాడతాం. సార్, మీ పేరు? నా పేరు జి కళ్యాణ్ కుమార్. ఇక్కడ మేము ఇక్కడ మట్టి విగ్రహం తయారు చేయడానికి నేనే మన తర్వాత నాతోటి నా ఫ్రెండ్స్ ఉన్నారు అందరు నాకు సహాయకంగా వాళ్ళతోటి నేను చేయడం జరుగుతుంది ఇక్కడ విగ్రహం. ఓకే, అలాగే మన కర్నూలులో అతిపెద్ద భారీ విఘ్నేశ్వరుడు తయారు చేస్తున్నారు. అలాగే మనకు ఎన్ని అడుగులు ఉంది సార్ ఇది? ఈ సంవత్సరం 2024 సంవత్సరం ఈ సంవత్సరం స్టార్ట్ చేసినాం మేము. 63 అడుగులుగా ఎదిగినాడు. యాక్చువల్ మేము అనుకుంది సరే 57 అనుకుంటే కానీ మాకు తెలియదు, కలాకారునికి తెలియదు అంత హైట్ అయిపోతుందని. మాకు తెలియకుండా ఆయన నిన్న రాత్రి తెలిసింది మాకు 63 విగ్రహం జరుగుతుంది, విగ్రహం అని పని జరగడం నిన్న రాత్రి తెలిసింది మాకు కూడా సార్. అలాగే మనకు ఎకో ఫ్రెండ్లీ, కంప్లీట్లీ మనకు ఎకో ఫ్రెండ్లీ, ఎన్విరాన్మెంట్కి ఏమీ హానికరం కాకుండా తయారు చేస్తున్నారు విగ్రహాన్ని. మన ఖైరతాబాద్ హైదరాబాద్లో విగ్రహం కూడా 60 అడుగులే ఉంది, కానీ మన కర్నూలులో 63 అడుగుల విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. వీళ్ళు మొత్తం అంతా ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు తయారు చేయడానికి? మనకి వీళ్ళని 3 నెలల ముందే మేము పిలుపుకోవడం జరుగుతుంది. కలకత్తా నుంచి రావాలి, బెంగాల్ నుంచి. బెంగాల్ కంటే మనకి దానికి 3000 కిలోమీటర్లు ఉంది ఇక్కడ. అక్కడ నుంచి వాళ్ళు ఒక 2 డేస్ ప్రయాణం చేసి ఇక్కడ రావాలా. ఇక్కడ వచ్చి ఆల్రెడీ మనం ఇక్కడ వాళ్ళకి ఒక రూమ్ అకామిడేషన్ మనకు ఇచ్చేసి ఈ విగ్రహం తయారు చేయాలి కలకత్తా నుంచి. మనకి అంటే మన కొత్త మట్టితో దానితో చేయాల్సింది వస్తుంది విగ్రహం. అలాగే ఇప్పుడు మనకు వినాయక చవితి 7వ తారీఖు ఉంది, ఈరోజు 9వ తారీఖు. ఇంకా దాదాపు మనకు డ్యూరేషన్ అంటే ఒక 28 డేస్ గ్యాప్ ఉంది. అంత లోపల మనకు విగ్రహం తయారైపోతుందా సార్? 100% తయారవుతుంది. ఒక 4 డేస్ ముందే అయిపోతుంది విగ్రహం మనకి సంవత్సరం. ఎందుకంటే సరే యాక్చువల్ మాకు ఏమైందంటే సరే కొద్దిగా ఎలక్షన్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మేము చేయలేకపోయినాము ఈ సంవత్సరం. డేట్ యాక్చువల్ మేము 3 నెలల ముందు చేయాలి, సరే 2 నెలల వ్యవధితోనే చేయాల్సింది వచ్చింది సంవత్సరం. అలాగే మీకు లాస్ట్ ఇయర్ మీరు ఎంత ఫీట్ పెట్టారు విగ్రహం? లాస్ట్ మేము 56 అడుగులు పెట్టాము. అదేవిధంగా 2023 సంవత్సరం మేము 56 అడుగులు పెట్టాము మట్టి విగ్రహం. అదేవిధంగా 2024 దాన్ని పోల్చుకుంటే సార్ 63 అడుగుల విగ్రహం తయారు చేయడం జరిగింది సార్. అలాగే ఇప్పుడు మనకి ఈ మొత్తం ఈ తయారీ విధానం అంతా మరి ఎక్కడి నుంచి తెచ్చారు ఈ పరికరాలంతా మీరు? ఇక్కడ మనకి ఇక్కడ మామూలుగా సహజంగా దొరికేటివి మనకి రెగ్యులర్గా మనం కొట్టాలకి వేసుకునే బొంగులు, వెదురు బొంగులు. దీనికి వెదురు బొంగులు చాలా ఎక్కువ మనము వాడతాము. దాంతోపాటు మనకి పొలాలలో అంటే ఇక్కడ మట్టి మనకి సరిపోదు. మనకి ఎక్కడైతే పొలాలు వేస్తారో మట్టి అంటే ఆ పొలం, ఎందుకంటే పొలంలో మట్టి అక్కడ చెట్లు వేసి నీటి పెట్టుకుంటుంటారు పొలాలు, ఆ పొలంలో మట్టి తీసుకుంటాం. అంటే మెత్త ఉంటుంది, స్మూత్నెస్ ఎక్కువ ఉంటుంది. ఆ నల్ల మట్టి కానీ బ్లాక్ సాయిల్ నల్ల మట్టి రెండు వాడతాం ఇక్కడ తీసుకుంటే. ఈ కట్టెలు, వెదురు బొంగులు, అలాగే దీంట్లో గడ్డి, ఇంకా ఏమైనా పెడతారా సార్? మెటీరియల్ ఎలాంటి మెటీరియల్ పెడతారు లోపల? ఇక్కడ మనకి ఫస్ట్ ఈ హోల్స్ అన్ని మూసుకోవడానికి మనము క్లాత్ జుట్టేస్తాము. క్లాత్ జుట్టి గడ్డి మొత్తం పరిచేసుకుని తర్వాత దాని మళ్ళీ ఇంకో లేయర్ క్లాత్ వేసుకుంటాం. క్లాత్ వేసుకుని దాని మీద ఆ క్లాత్ మీదనే మట్టి పూసుకుంటూ వస్తాం లేయర్గా. ఫస్ట్ వచ్చేసి బ్లాక్ సాయిల్ పూస్తాము, తర్వాత రెడ్ సాయిల్తో అప్లై వేసుకుంటూ వచ్చేస్తాం. ఓకే, కంప్లీట్. మనకు ఎంతమంది లేబర్తో ఈ విగ్రహం మొత్తం తయారు చేస్తున్నారు సార్? ఎంతమంది లేబర్ ఉన్నారు ఇక్కడ? మనకి ఫస్ట్ ముఖ్యంగా కావాల్సింది ఇక్కడ పందిరి, అంటే స్వామివారికి కూర్చోవడానికి ఒక పందిరి రావాలా. దానికి వచ్చేసి ఒక 20 మెంబర్స్ చేస్తారు డైలీ. అదేవిధంగా విగ్రహం తయారు చేసేకి కలకత్తా నుంచి మనకి 16 మంది వచ్చారు లేబరు. వాళ్ళు డైలీ అంటే పొద్దున 8 గంటలకు ఎక్కి 1 అవర్ మధ్యాహ్నం భోజనం టైంకి దిగుతారు. 1 అవర్ తర్వాత మళ్ళీ ఎక్కి రాత్రి 11-12 గంటల వరకు చేసుకుంటూ ఉంటారు ఇక్కడ సార్. అలాగే ఫైనల్ క్వశ్చన్ మీకు, మనకు విఘ్నేశ్వరుడు ఏ రూపంలో మన కర్నూలు ప్రజలకు దర్శనం ఇస్తున్నాడు? ఈ సంవత్సరం దత్తాత్రేయుని రూపంలో ఉంటాడు, అనగా మనకి అంటే ఒక యోగి రూపంలో కనిపిస్తారు ఇక్కడ మనకి. అలాగే మీ కమిటీ మెంబర్స్ మొత్తం ఎంతమంది సభ్యులు సార్? ఇక్కడ మాకు 20-25 మెంబర్స్ ఉన్నాం ఇక్కడ. అందరు వచ్చి మాకు అంటే ఈ రోజు అదే ఒక 5 కా అందరు వచ్చి అటెండ్ అవుతారు ఇక్కడికి వచ్చి సార్. అలాగే మనకు ఎంత ఖర్చు అయింది సార్ మొత్తం కంప్లీట్గా? మనకు విఘ్నేశ్వరుడు అంతా మొత్తం కంప్లీట్ మండపాలతో కలిపి ఎంత ఖర్చు అవుతుంది? 30-35 లాక్స్ ఖర్చు వస్తుంది మాకు ఇక్కడ. మీ ఆర్గనైజర్స్ నుంచి కలెక్షన్ చేశారా, లేకుంటే ఏమైనా ఫండ్స్ నుంచి ఏమైనా కలెక్ట్ చేసి మనకు విఘ్నేశ్వరుడు కూర్చోబెడుతున్నారా? అదేవిధంగా ఇక్కడ ఏమైందంటే ఇంత పెద్ద ఫండ్ ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాం, చాలా మందికి ఉంది ఇది క్వశ్చన్. మేము ఏం చేస్తామంటే ఫస్ట్ మా కార్డు ఉండే ఎవరైతే మా కంపెనీ నెంబర్ ఉన్నో అంటే మంచికి 1 లాక్ 50 అట్లా తీసుకుంటాము. మిగతా అమౌంట్ అంటే అందరితో మేము మామూలుగా సహజంగా వినాయక చవితి అంటే మనకి అందరితో మనం గేరెలు వసూలు చేస్తాం. ఆ విధంగా కూడా మా వార్డులో వసూలు చేస్తాం, ఒకటో వార్డు నుంచి చేసి 1 లక్ష 2 లక్షలు కలెక్ట్ చేస్తాం. అదేవిధంగా అందరు మన టౌన్ మొత్తం మనము వాళ్ళందరూ సహకారం ఉండాలని చెప్పి ఇక్కడ టికెట్ రూపంగా పెడతాము. అంటే ప్రతి ఒక్కరు టికెట్ అనుకోకుండా అందరు కూడా 10 రూపాయలు ఇచ్చి దేవుని దర్శనానికి వస్తారు. అంటే ఎవరు కూడా అంటే మేము దేవునికి చెంద ఇచ్చుకున్నామని ఆనందంతో వాళ్ళు ఇక్కడ టికెట్ తీసుకుని లోపలికి వస్తారు. అదేవిధంగా అంటే దాన్ని మన స్వామివారి విగ్రహం కానీ ఇక్కడ డైలీ మేము డైలీ ప్రసాదం ఉంటాయి,
డైలీ వచ్చేసి ఒక 1000-2000 నంబర్స్ వస్తారు డైలీ, మామూలు రెగ్యులర్ మామూలు టైంలో. అదేమైనా సండే సాటర్డేకి వచ్చేసేసరికి ఒక 10,000 పైన వస్తారు. అంటే డైలీ ఇక్కడ ప్రసాదాలు అన్నీ ఉంటాయి ఇక్కడ వాళ్ళకి. అలాగే మనకు నిత్యం ఇక్కడ ధూపదీప నైవేద్యాలతో స్వామివారికి పూజలు చేస్తుంటారు, 9 రోజులు చేస్తున్నారు కర్నూలులో. అలాగే మనకు స్వామివారికి ఇంత పెద్ద విగ్రహం చేస్తున్నారు కదా, మీకు ఎలాంటి సంకల్పం ఉంది? మాకు ఒకటే సంకల్పం, ఇక్కడ మేము మట్టి విగ్రహం చేయాలా. అందరు పిఓపి విగ్రహాలు పెడుతున్నారు. 2017లో చాలా ఇబ్బంది పడినా మేము. ఆల్రెడీ 2010లో 20 అడుగుల విగ్రహం పెట్టాము, కానీ అప్పుడు మరి పిఓపి పలగొట్టడం వల్ల మీకు మట్టి విగ్రహం పెట్టాలనే సంకల్పంతో అందరు కమిటీ వాళ్ళం మేము కూర్చొని. అదేవిధంగా ఆ టైంలో మాకు సహకరించినారు, మాకు అప్పుడు ఉండే మున్సిపల్ కమిషనర్ గారు అప్పుడు బాగా ఎక్కువ ఛానల్ ఇవ్వడం పేపర్ ఇవ్వడం చేశారు. అదే దాంతో ఆ టైంలో ఎమ్మెల్యే గారు ఎస్ఎంఓ రెడ్డి గారు ఉన్నారు, వారు మట్టి విగ్రహం పెట్టాలా మనకు టౌన్లో, మట్టి విగ్రహం పెట్టి అందరికీ కూడా పోవాలి అని చెప్పి మేము ఎస్ఎంఓ రెడ్డి గారు మాకు చెప్పడం జరిగింది. ఆయన తర్వాత అదేవిధంగా మేము కూడా మా కమిటీ వాళ్ళు ఆలోచించాము, సరే ఇది చేద్దామని చెప్పి అంటే అందరితో అనగా మేము విన్నాము. అదేవిధంగా మేము కూడా చేస్తే బాగుంటుంది అని సంకల్పం గిట్టి సంకల్పం ఇక్కడ పెట్టడం జరిగింది మట్టి విగ్రహం. మనతో ఇప్పుడు శక్తిదాస్ ఉన్నారండి, అలాగే ఈ విఘ్నేశ్వరుని తయారు చేయడం మొత్తం ఈ కంప్లీట్ టీం మొత్తం ఆర్గనైజ్ చేసిన నా శక్తిదాస్ గారు, వారితో మాట్లాడదాం. బోలేజీ కైసా తుమే కాసి ఆయే హమ్ కోల్కతా సే ఆయే మేరా నామ్ శక్తిదాస్ హే. శక్తిదాస్ హా కోల్కతా సే మే బారా లోక్ ఆద్మీ బారా ఆద్మీ ఆయే ఇదర్ కామ్ కర్నే కే లియే బారా ఆద్మీ ఆయే హా ఏ గణేష్ బనానే కే లియే ఓకే. और ये गणेश बनाने के लिए कितना दिन लगता है? और ये गणेश बनाने के लिए तो टाइम ज्यादा लगता है, अभी तो टाइम ज्यादा नहीं है, ये टाइम में करना पड़ेगा. और सितंबर 7 में गणपति फेस्टिवल है, उसको पहले ही कर देंगे ये गणेश. हाँ और कितने मटेरियल पूरा कहाँ से लाए आप? तो ये इधर से लेके आया पूरा, पूरा ये ग्रास और ये लकड़ी सोप सब इधर से लेके आया. इधर से लेके हाँ सोप तुम्हें कोलकाता से आया? हाँ कोलकाता से आया. पूरा गणपत का कितना खर्च हो गया? वो 18 लाख तक हो जाएगा, 18 लाख खर्चा आएगा. सब तुम्हारा टीम है? हाँ मेरा टीम है. ओके एक बार जय बोलो गणेश महाराज के, बोलो बोलो गणेश महाराज के. మన తుంగభద్ర నదీ తీరాన మన ఎకో ఫ్రెండ్లీ విఘ్నేశ్వరుడు తయారు చేస్తున్నారు. అలాగే మనకు 63 అడుగుల ఎత్తులో ఉంది ఈ విఘ్నేశ్వరుడు. ఒకసారి కంప్లీట్ పిక్చర్ చూసుకుంటే బొంగులతో ప్రజెంట్ ఇప్పుడు 50% అయిపోయింది, ఇంకా మిగతా 50% మనకు సెప్టెంబర్ 5వ తారీఖు లోపల కంప్లీట్ చేస్తారు మన ఆర్గనైజర్ అలాగే శక్తిదాస్ కూడా వివరించారు. అలాగే మొత్తం ఇది కంప్లీట్ కావడానికి మనకు సెప్టెంబర్ 5వ తారీఖు వరకు వెయిట్ చేయాలండి. అలాగే సెప్టెంబర్ 7న మన వినాయక చవితి సందర్భంగా మన గణనాథుడు అందరికీ దర్శనం ఇస్తున్నాడు. దిస్ ఈజ్ విజయ్ గణేష్ సైనింగ్ ఆఫ్ విత్ కెమెరామెన్ శేఖర్, సుమన్ టీవీ, కర్నూలు.